ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తోటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఏబిడిఎస్పై ఒక న్యూస్ అయితే మనకి ఇవాళ ప్రజాశక్తి న్యూస్ పేపర్ రావడం జరిగింది. మరి ఆ న్యూస్ ఏంటనేది వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి టైటిల్ చూసుకున్నట్టయితే డిఎస్సి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఒకవేళ డిఎస్సి ఎప్పుడైనటువంటిది. మరి 3 వారాలుగా సీఎం వద్ద ఫైల్, ఇది తెలిసిందే మనకు. 3 వారాలుగా మనకు సీఎం వద్దనే ఉంది. మరి నేటికి తేలని ఎగ్జిటి పంచాయతీ అని ఇచ్చారు, అంటే బీడీకి బీడీ వారికి కూడా ఎగ్జిట్ అవకాశం అనేది ఇస్తున్నారు లేదంటే ఆ పంచాయతీ అనేది ఇంకా తేలలేదనేటువంటిది అక్కడ మీనింగ్ ఫ్రెండ్స్. అక్కడ డిఎస్సి నోటిఫికేషన్పై ప్రభుత్వం ఏడాదిగా కాలయాపన చేస్తోంది. మనకు తెలిసిందే ఫ్రెండ్స్, మన గత డిసెంబర్ నుంచి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్పై మనకు ప్రభుత్వాలు ప్రతిసారి మనకు ఈ యొక్క నోటిఫికేషన్పై మనకు సమాచారం ఇస్తుంది, డేట్స్ అనౌన్స్ చేస్తుంది, తిరిగి ఆ డేట్స్ని అయితే అమలు చేయలేకపోతుంది, ప్రతిసారి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి ఎప్పుడు నిర్వహిస్తుంది అనేటువంటిది గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. మరి 10,531 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఊహిస్తోంది. ఇప్పటికే 2 పర్యాయాలు మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని అయితే నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న ఆ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా ప్రకటించిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చివరకు చేతులు ఎత్తేశారు. అంటే మనకు 6 తేదీన అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందంటే భావించారు. ఈ నెల 99% నోటిఫికేషన్ వస్తుందనే మనం అందరం భావించాం. బట్ కాకపోతే మనకు ఎన్సిటీ గెజిట్ని విడుదల చేసింది. దానితో అలాగే ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు వేయడం వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జాప్యమైపోయింది. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్పై ఇంక ఎటువంటి పరిస్థితులు అయితే మనకు నెలకొన్నాయంటే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. జస్ట్ మనకు 2 ఆగస్టు అయితే మనకు క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. ఆ మీటింగ్లో 20,000 పోస్టులు భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్లు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం ఉందని మనకు రీసెంట్గా పేపర్లు అయితే రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి పేపర్లో మరి 10,351 టీచర్ పోస్టులు, అలాగే పోలీస్ శాఖ నుంచి, అలాగే పంచాయతీ పోస్టుల నుండి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. మనకు 2 తేదీన అయితే మనకు ఏదో క్లారిటీ వస్తుంది, 23నా లేదంటే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటిది మరి చూడాలి. అలాగే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఫైల్ను విద్యాశాఖ, ఆర్థిక శాఖ 6 నెలల పాటు బంతాలట ఆడుకొని చివరికి ముఖ్యమంత్రి వద్దకు 3 వారాల క్రితం పంపాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి అనుమతి రాలేదు. ఇదిలో ఉండగా ఎగ్జిటి పోస్టులపై కూడా స్పష్టత కరువైంది. ఈ పోస్టులకు బీడీ అభ్యర్థులు కూడా అర్హులైనను ఎన్సిటిఈ 3 మార్గదర్శకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాలు వచ్చి 3 వారాల దారిన ఈ పంచాయతీని కూడా విద్యాశాఖ ఎటు తెలిసిలేకపోయింది. ఈ మార్గదర్శకాలపై ఎగ్జిటి అభ్యర్థులు ఆగ్రహంగా ఉన్నారు. బీడీ అభ్యర్థులకు టెట్ నిర్వహించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నేరుగా భర్తీ చేసేందుకు ఆలోచిస్తున్నామని గతంలో విద్యాశాఖ ప్రకటించి ఇంతవరకు నియమం వెల్లడించలేదు. ముఖ్యమంత్రి డిఎస్సి నోటిఫికేషన్ ఆమోదం తెలిపిన ఎగ్జిటి పోస్టులపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోకపోతే ఎగ్జిటి బీఈడి అభ్యర్థుల మధ్య వివాదం తలెత్తి మొత్తంగా డిఎస్సి మరింత జాప్యమే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు సీఎం వద్ద ఫైల్ ఉంది ఫ్రెండ్స్, ఆ ఫైల్ కూడా ఆమోదం పొందిందనుకోండి, అయినప్పటికీ కూడా ఎగ్జిటి పోస్టులకు బీడి వరకు కూడా అర్హులే అంటే గెజిట్ విడుదల చేసింది కాబట్టి ఎన్సిటి మనకు ఆ వివాదం మధ్య ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మరీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దానిపై ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ అయితే మనకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి కాస్త అన్న సమాచారం ప్రకారం అయితే ఎన్సిటి విడుదల చేసిన గైడ్లైన్స్ అనేవి ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి రూల్ అయితే లేదనేటువంటి విషయం అయితే తెలిసింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ డిఎస్సిలో ఆ యొక్క నిబంధన అనేది అమలు చేయొచ్చు చేయకపోవచ్చు, మరి దానిపై మనకు పూర్తి స్పష్టత రావాలంటే గవర్నమెంట్ నుండి మనకు రెస్పాన్స్ అయితే రావాలి. మరి ఆ యొక్క ఎన్సిటి గెజిట్ని ఈ డిఎస్సిలో అమలు చేస్తారా లేదంటే నెక్స్ట్ డిఎస్సికి అమలు చేస్తారనేటువంటి విషయం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా అమలు చేయాలనే రూల్ అయితే లేదనేటువంటి విషయం అయితే తెలిసింది ఫ్రెండ్స్. మరి చూడాలి మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయంతో ముందుకు వస్తుందనేటువంటిది. మరి మనకు 2 అయితే కాస్తంత సమాచారమైనా తెలిసే అవకాశం ఉంది, ఏ విధంగా మనకు ఫర్దర్ ప్రాసెస్ ఉంటుందనేది. 23 ఒకవేళ నిర్వహించే అవకాశం ఉందా లేదంటే కేవలం డిఎస్సి నిర్వహిస్తారనేటువంటి విషయము మరి చూడాలి ఫ్రెండ్స్. 2 ఆగస్టు వరకు మరి ఇప్పటివరకు అప్డేట్స్ అయితే ఈ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.